క్షమించండి, ఉత్తరాలు ఇవ్వాలనే తొందరలో అలా అయింది. పర్వాలేదండి, నేనే చూసుకుని రావాల్సింది. లేదు లేదు, తప్పంతా నాదే. అయ్యో, నా వల్ల ఇలా జరిగింది, తప్పు నాదే. మీదేం తప్పు లేదండి, నాదే తప్పు. లేదండి, తప్పంతా నాదే. తప్పు నాదైనా పెద్ద మనసుకు మీరు నన్ను క్షమిస్తున్నారు. చాలా మంచిదానికి ఎందుకండి అంత పెద్ద మాటలు, మీరు వెళ్ళండి. సరే అండి, ఏమనుకోకండి, క్షమించండి క్షమించండి, మర్చిపోకండి. నారాయణ. రాకృష్ణ, రారా. రాను రాను చిన్నపిల్లలా తయారవుతున్నావే. నీ కొడుకు కంటే ముందు నువ్వే మళ్ళీ పెళ్లి చేసుకున్నలా కనిపిస్తున్నావు. ఇదిగో నీ కొడుకు ఉత్తరం పంపాడు, తీసుకో. ఇలాగ ఇస్తే ఎలాగరా, అందులో ఏముందో నాకేం తెలుసు, చదివి వినిపిస్తే పోలా. మరి పెద్ద చదివేవాళ్ళ తీసుకున్నావు, నా గవర్నమెంట్ జీతం డబ్బులు ఇచ్చింది ఉత్తరాలు పంచడానికి, ఉత్తరాలు చదవడానికి కాదు. నువ్వు చదువుకున్నద్యా, నాకు వినిపించినంత మాత్రాన ఏం కరిగిపోదులే. చదివి వినిపించు, కప్పు కాఫీ ఇస్తాను, తాగి ఎడదు గానే. నీ కాఫీ నాకేం అవసరం లేదు, చదువుతాను విను. గౌరవనీయులైన పితృవునకు ఇక్కడ చాలా వేడిగా. ఏడా ఏమే గౌరే, చెంబులో నీళ్లు తీసుకునిరా. నీకు చాలా ఎక్కువైంది, వేడి నాకు కాదు నీ కొడుక్కి. వాడినే ఫ్యాన్ వేసుకోమని చెప్పు. ఫ్యాన్లు ఉంటాయి కానీ కరెంట్ ఉండదు. అయితే సిటీలో కరెంట్ ఉండదా? మనూరే చాలా నయం, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆహా, సంతోషమా నీకెందుకో? సిటీలోనే కరెంట్ లేకపోతే పల్లెటూరులో ఉండమంటే ఎలా ఉంటుంది? సరే అది వదిలే, ముందు చదువు. పితృ ఉతో సమానుడై. ఏమంటున్నాడు? ఇదేంటి ఇలా ఉంది? సరే, పితృవుతో సమానుడైనా. కృష్ణ, అలా అంటే ఏంటయ్యా? అంటే తండ్రి లాంటివాడు అని. నారాయణ, నాకు అనుమానం, నువ్వు అసలు తండ్రివా నకిలీ తండ్రివా? నువ్వు నిజమైన తండ్రివా తండ్రి లాంటి వాడివా? నేనే వాడికి నిజమైన తండ్రినిరా పిచ్చోడా. సిటీకి పోయాక నా కొడుకు చెడిపోయి తెలుగు భాష నేను మర్చిపోయాడు. ఇక నువ్వు చదివింది సాలు, ఆ నా కొడుకు వచ్చాక వాడితోనే చదివిస్తాను. ఏ గౌరీ, కాఫీ అవసరం లేదులే, కృష్ణ వెళ్ళిపోయాడు. ఆర్ని మాయిదర్ నారాయణ, నీ కొడుకు మళ్ళీ ఉత్తరం రాయకుండా ఉంటాడా? రాసినప్పుడు చూద్దాంలే. చూద్దాం చూద్దాం, మళ్ళీ దొరకకుండా పోవు. ఏంటి, ఎవరు కనిపించట్లేదు. గురుగారు. నమస్తే గురుగారు. ఏం కృష్ణ, ఏదో వార్త తీసుకొచ్చినట్టున్నావు. అది తీసుకోండి. ఓ, గవర్నమెంట్ సర్క్యులరా? మారెమ్మ గుడికి సంబంధించిన విషయంలో 5 సంవత్సరాల నుంచి కేసు నడుస్తోంది కదా, అది మనకు అనుకూలం అయింది. అన్నపూర్ణ. వస్తున్నాను. ఓ కృష్ణ, బావున్నావు బాబు? బావున్నానమ్మా. ఏంటి సంతోషంగా ఉన్నావు? ఏంటే నడువు నొప్పా? సరిగ్గా నిల్చో, ఓ మంచి విషయం చెప్తాను. అవునా, ఏంటది? మారమ్మ దేవస్థానం విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది కదా, అది మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంతేకాదు, నష్టపరిహారం కింద 1,00,000 రూపాయలు శాంక్షన్ అవుతున్నాయి. అలాగా? అలా అయితే మన ఊర్లో అది అదిరే లెవెల్లో పూజ జరిపిద్దామండి. బాగా చెప్పారమ్మా. ఏం కృష్ణ? అవునమ్మా, మన ఊర్లో శుభకార్యం జరిగితే నాకు సంతోషమే కదా. కాదా మరి? నేను వెళ్ళొస్తానమ్మా. వస్తాను గురుగారు. కృష్ణ. ఏంటమ్మా? ఇంత మంచి విషయాన్ని తీసుకొచ్చావు, ఒక్క నిమిషం ఉండు. అమ్మా, ఇందిరా, ఇందిరా. ఏంటమ్మా? మన కృష్ణ వచ్చాడు, కాస్త కాఫీ, కాదు కాదు కాదు, పాలు తీసుకురామ్మా. అలాగేమ్మా. ఏమిటండి? అనుకున్న ఈ విషయాన్ని గ్రామ కమిటీకి చెప్పొస్తాను, వెళ్ళరానా? త్వరగా వచ్చేయండి. అలాగే కృష్ణ, పాలు తాగి వెళ్ళు. అలాగేనమ్మా.
రే మాధవ, ఈవేళ కూడా తాగావా? వీడు బాగుపడ్డు. రే దొంగ కృష్ణుడా, వదలరా, నువ్వెవరో నాకు బాగా తెలుసురా, వదలు. నేను కృష్ణని కాదు. ఒరే, చిన్న వయసు నుంచి ఈ చేతులతో పెంచానే, నువ్వెవరో నాకు తెలీదా? ముద్దుల కృష్ణయ్యా. ఏ ముసలే, నీకు రాను బుద్ధి ఎక్కువవుతోంది. ఇందా. ఇదేమిట్రా ఇన్నాకులు తెచ్చావు కృష్ణ? ఇవాళ ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? ముసలి, నీకో విషయం తెలుసా? ఏమిట్రా, నువ్వు చెప్తేనే కదా తెలిసేది. ముసలి, మారమ్మ గుడి మన ఊరు సొంతమైంది. ఈ సంవత్సరం జాతర కూడా చేస్తున్నా, ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తా ఉంది. చల్లటి మాట చెప్పావయ్యా నా కృష్ణయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఈ విషయం వినగానే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా కృష్ణ? నేను కూడా ఒక పెద్ద ముక్కు ముక్కున్నాను. ఏంటి ముసలి? వచ్చే ఏడాదిలోగా నా ముద్దుల కృష్ణయ్యకి పెళ్లి జరిపించమని. పెళ్ళా? నాక పిల్లని చూస్తున్నావా? నమ్మకం లేదే ముసలి. అరే ఏంట్రా అలా అంటావు, నీకేం తక్కువ అని? నువ్వు సర్కారు ఉద్యోగం చేసే సర్దార్వి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిల్లల్ని మేమిస్తాం అంటూ కూకు కూకు కూ అని లైన్ కడతారు. అమ్మా నాన్న లేని అనాథం నేను, నాకు పిల్లనెవరిస్తారే ముసలి? కృష్ణ బాధపడుతున్నావా? నువ్వెందుకయ్యా అనాథం అవుతావు? నీకు అమ్మా నాన్న లేకపోతేయే నేనున్నాను కదా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేసి ఇంతవాణ్ణి చేశానుగా. ఏడవకయ్యా, ఏడవకు కృష్ణ. నీ గుణానికి తగ్గట్టు మంచి అమ్మాయి దొరుకుతుందయ్యా. నీ పెళ్లి నా కళ్ళారా చూసి నీ తల మీద ఆ నాలుగు అక్షంతలు వేసేస్తే దాంతో నా బాధ్యత తీరిపోతుందయ్యా. ముసలి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నిన్ను చూసుకోకపోతే ఎలాగే? అంటే నువ్వే పిల్లని చూసుకున్నావా? నేనెందుకు చూస్తానే, అది నీ పని కదా. అరే నీ మాటలు నేను నమ్మనరా, నువ్వు దొంగ కృష్ణుడివి కదా. తాతలాగే నువ్వు దొంగవే. ఎస్ నానా. ఎరా, లాడం తెగిన గుర్రంలా ఊరూరా తిరుగుతున్నావా, ఏదైనా పని చేసుకుంటున్నావా? నానా, నన్నేం చేయమంటావు చెప్పు. నా చదువుకి నా బుద్ధికి ఈ దేశంలో ఏం పని ఉంది? ఏమైందండి? చూడవే, నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడు? ఏమిట్రా ఇది? కొడుకు కొడుకు అని ఆశపడ్డావే, విను ఏం మాట్లాడుతున్నాడు. తిరిగి తిరిగి అలసిపోతాడని వాడికి బైక్ ఇప్పించావు, కానీ ఆ బైక్ పెట్రోల్ వేసే యోగ్యత కూడా లేదు వీడికి. చాలే ఊరుకోండి, మీరెప్పుడు ఇంతే. మనకున్నది ఒకే కొడుకు, వాడిని సంతోషంగా ఉండనివ్వండి. 24 గంటలు మీతోన ఉండాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు చెప్పేది కరెక్ట్ అమ్మా, ఈ పల్లెటూరులో ఉండి ఏం చేసేది? అసలు టైంపాస్ అవ్వట్లేదు, అందుకే సిటీకి వెళ్తున్నానంతే. సరే వదిలే, నువ్విలా ఎక్కువ గారాబం చేస్తే నీ మాట వినేది ఎప్పుడు? అదేంటో, ఎప్పుడు చూసినా చేతిలో కుయ్యో కుయ్యో అంటూ తిరుగుతూ ఉంటాడు. నానా, ఇది మొబైల్. ఏయ్, నాకు కూడా తెలుసురా, 24 గంటలు అందులో మాట్లాడే విషయాలు ఏముంటాయిరా? నువ్వేమైనా టాటావా బిర్లావా? నానా, నాకు విదేశాల్లో ఉద్యోగం దొరికి నీకు టాటా చెప్పేంత వరకు నాకు ఈ బాధ తప్పదులే. ఏంట్రా, మమ్మల్ని వదిలేసి విదేశాలకు వెళ్తావా? ఏం చేయాలమ్మా, ఈయన గారు చెప్పే నీతులు విని నా తల మొత్తం పగిలిపోతుంది. ఏంట్రా నీ విసుగు, జమీందారునైన నేను ఇలాగే ఉంటాను, మా నాన్న తాతగారు ఇలాగే ఉన్నారు. అదంతా నా వల్ల కాదు, ఆ జమీందారు ఏదో మీతోనే ఉండండి. నా పాటి నన్ను వదిలేండి నాన్న, అదే మిమ్మల్ని కోరుకునేది. చూసావటే, నువ్వు ముద్దు చేయటం వల్ల ఎంత దూరం వచ్చిందో. నా మాట అంటే వీడికి కారి కింద దుమ్ములాయింది. చాలే ఊరుకోండి, వీడికి పెళ్లి చేసేస్తే అన్ని సర్దుకుంటాయి. అయితే వీడు కాలు కాలిన పిల్లిలాగా ఊరూర తిరుగుతుంటే చూసేవాడు ఏమనుకుంటాడు? పిల్లనెవడిస్తాడు? చూడు, వీడిని కొంచెం మర్యాదగా ఉండమని చెప్పు. పక్కూరులో నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. ఇదుంచు.
అమ్మా, నువ్వు కూడా నాన్నలాగా పెళ్లికి వెళ్ళా అంటే తలదిన్నావేంటమ్మా? ఏంటమ్మా, నీకిష్టమైన అమ్మాయితోనే పెళ్లి చేస్తాను. సరే సరే, నాకు భోజనం పెట్టు, ఆకలి వస్తుంది.